అందరికి నమస్కారం. విజయవాడ నగరాన్ని ముంచేసింది ఎవరు? విజయవాడ కూడా రాజధానిలో ఒక భాగమే కదా. అయినా కూడా విజయవాడ నగరం మీద మీకు ఎందుకు అంత కక్ష? బుడమేరుని మోసం చేసి దారి మళ్లించి విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తేలా చేసి బడుగుల జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వారి ఆర్థిక పరిస్థితిని కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ కళని నిజం చేసుకోవడానిక. ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు విజయవాడ నగరాన్ని బలిపశువు చేశారు? విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి విపత్తు చూడలేదే. వరుణదేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే. అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం. కానీ మీకు మా మీద అంత కోపం ఎందుకు? అంత కక్ష ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి. విజయవాడ నగర చరిత్రకి ఎవరైనా సరే వలస వచ్చిన చరిత్రే. విజయవాడ నగరంలో అందరినీ అమ్మవారు ఒకేలాగా చూసింది, ఒకేలాగా వారందరినీ కూడా ప్రేమించింది. అందుకనే విజయవాడ నగరంకి వలస వచ్చామన్నటువంటి భావన పోయి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దాలు తరబడి ఇక్కడే ఉండిపోయారు. కానీ ఈ రోజున సొంతూరును గుర్తు తెచ్చుకొని విజయవాడ నగరం నుంచి వలసలు ఇతర ప్రాంతాలకి వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళిపోతున్నారంటే ఈ ఘోర సంఘటనని మేము చూడలేకపోతాం, మా బాధని వ్యక్తం చేయలేకపోతా ఉన్నాం. ఎందుకు ఇంత దుర్మార్గం చేశారు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మేము చేసిన తప్పేంటి? విజయవాడ నగర ప్రజలు చేసిన తప్పేంటి? ఏదో ఒకరోజు మీ విపరీతమైనటువంటి తెలివితేటలతో హైదరాబాదు కూడా మీరు సముద్రాన్ని తీసుకెళ్లిన ఆశ్చర్యపోక్కర్లా. ఎందుకంటే మీకు తోడొచ్చేటువంటి యోధానుయోధులైన నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద కూడా బాగా పట్టుంది. అట్లాంటి నాయకుల మద్దతు ఉన్న మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు హైదరాబాద్కి సముద్రాన్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్లేటువంటి సమర్థత ఉందని నేనైతే అనుకుంటా ఉన్నా. విజయవాడ నగరంలో ముంపు గురవడానికి కూటమి ప్రభుత్వమే కారణమని, ఈ విపత్తుకి నిర్లక్ష్యమే కారణమని ఈ రోజున ఈనాడు పేపర్లో 14వ పేజీలో చాలా పెద్ద ఆర్టికల్ రాశారు. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్దం మారణ హోమం అని అందులో రాయకనే రాశారు. బుడమేరుని కృష్ణమ్మలో కలవనీయకుండా అడ్డుపడింది ఎవరు? బుడమేరుని వచ్చిన వరదని పచ్చిన బంగాళాఖాతంలో కలవకుండా అడ్డుపడి బెజవాడని ముంచింది ఎవరు? ఈ ముంపు రాజకీయం ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి లబ్ధి కోసం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఏ వర్గానికి లబ్ధి చేకూర్చడం కోసం? బలైంది మాత్రం పొడుగులన్న విషయం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. చివరికి ఆధిపత్య వర్గాల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాలు, పేద బిక్కీలు ఈ రోజున అన్యాయం అయిపోయారు. చరిత్ర ఎప్పటికీ కూడా ఇది గుర్తు పెట్టుకుంటుంది. ఈ పాపానికి ఒడిగట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా విజయవాడ నగర ప్రజలు శిక్షించి తీరుతారని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా.